పాపం చంద్ర 2 లక్షల రూపాయల్ని కట్నంగా తీసుకున్నట అలా తీసుకున్నందుకు రోజుకి రెండు సార్లు రెండు చంపలు వాయించుకుంటున్నాడు ఏమంత కష్టం వచ్చిందో ఏమో కానీ మనకి మాత్రం బోల్డ్ అంత కామెడీని తెచ్చి పెట్టింది అత అత సీరియల్ చూస్తున్నా బ్రేక్ల మాట్లాడతా పండగ పూట కూడా సీరియల్ నీకు సాతే సాతే శ్రావణి బాయిల దూకింది టీవీ బ్రేక్ ఇచ్చిండు ఆ ఏది చెప్పలడు బాగున్నావా బాగున్నాను గాని నీ కూతురు ఎక్కడ నా బిడ్డ ఉగాది పండగని కొత్త చీర కొన్నది దానికి మ్యాచింగ్ గాజులు దొరికినాయి మ్యాచింగ్ చెప్పులు దొరికినాయి మ్యాచింగ్ పాలు దొరకలే నా బిడ్డకి గా పాలు కోసం 3 రోజుల సంది బజార్లు బజార్లు తిరుగుతుంది ఈ రోజన పాలు దొరికిందో లేదో నా బిడ్డకి ఇక్కడికొచ్చి బజార్లు బజార్లు తిరుగుతుంది అది హలో హలో ఎక్కడ ఉన్నావే ఇంట్లో ఎవరి ఇంట్లో మా ఇంట్లో మీ ఇంట్లో ఏం చేస్తున్నావు టీవీ చూస్తున్నా అవునా టీవీలో ఏం వస్తుందో చెప్పు అంతపుర సీరియల్ నీ అమ్మ ను నాకంటే పెద్ద పర్ఫార్మర్లా ఉన్నారు కదే అవునా ఒక్కసారి మాట్లాడు మాట్లాడు నీ కూతుతో ఆ బిడ్డ కళ్యాణ్ ఇంట్లో ఉన్నావా కళ్యాణ్ ఇల్లు మన ఇల్లు ఒకటైపాయే కళ్యాణ్ మొగుడు దీని మొగుడు ఒకటి కాదురా నీకు పాలు దొరికిందా బిడ్డ పాలు దొరికినకనే రా తొందరేం లేదు ఏం దల్లుడు అంతపురం సీరియల్ సావిత్రి మొగుడు మాట్లాడినట్టే మాట్లాడుతుంటివి ఏంది నీ కథ అసలు అల్లుడు అంటే గౌరవం లేదు నీకు అందుకే నీ కథ ఏంటో నీ కూతురు కథ ఏంటో ఈ రోజు తెలుసుకుందామని వచ్చాను అది అల్లుడు అది ఆ రోజుల్లో నేను అడగలేకపోయాను ఈ రోజు నువ్వు అడుగుతున్నావు అల్లుడు శభాష్ ఈ రోజు ఏంటి చెప్పు ఉగాది నీ కూతురు ఉగాదికి ఎన్ని రోజుల ముందు వచ్చింది నెల రోజుల ముందు వచ్చింది ఎందుకు వచ్చింది వస్తది ఎందుకు వస్తది నా కూతురు వస్తది ఎందుకు వస్తది తీసుకోలేదు 2 లక్షల కట్నం దానికి దీనికి సంబంధం సరే ఇది పక్కన పెట్టు మొన్న దసరాకి నీ కూతురు నీ దగ్గరికి వచ్చి దీపావళి చేసుకొని నా దగ్గరికి వచ్చింది నేను ఎవర్తో పండగ చేసుకోవాలి ఏ పండగ అయినా నా కూతురు నా దగ్గరికే వస్తది ఎందుకు వస్తది వస్తది ఎందుకు వస్తది తీసుకోలేదు 2 లక్షల కట్నం నీరు పండగలు మర్చిపోయి చాలా రోజులు అవుతుంది అల్లుడు ఏ పండగ వచ్చినా ఆ తల్లి కూతుర్లు ఇద్దరే చేసుకుంటారు అల్లుడు మామ నువ్వు ఆపుతావా ఆపను ఇప్పుడు పండగల్ది పక్కన పెట్టు నీ కూతురు మొన్న పక్కింటి లక్ష్మి దగ్గర షాపింగ్ అని బ్యూటీ పార్లర్ అని 50,000 అప్పు చేసింది ఆ అప్పు తీర్చలేక నేను చస్తున్నా చేస్తది ఎందుకు చేస్తది చేస్తది ఎందుకు చేస్తది తీసుకోలేదు 2 లక్షల కట్నం ఆడవారి అప్పులకి అర్ధాలే వేరులే అరే దరిద్రుడా కాసే పాపరా నువ్వైనా మాట్లాడు నేనైనా మాట్లాడతా నువ్వు మూస్తావా ఆ మూస్తా అదేంట్రా మా ఆయల ఫకీర్ ప్రాణం చిలక గొంతులో ఉన్నట్టు నీ ప్రాణం ఈ గొంతులో ఉందేంట్రా దరిద్రుడా దరిద్రుడా నువ్వు ఉండు నీ సంగతి చెప్తా సరే ఇది పక్కన పెట్టు రోజంతా నేను ఆఫీస్ లో ఫుల్ వర్క్ చేసి రాత్రి వచ్చి పడుకుందాం అంటే నీ కూతురు ఒకటే గుర్క పెడతది ఎందుకు పెడతది పెడతది ఎందుకు పెడతది తీసుకోలే తీసుకురా నేను 2 లక్షలు కట్నం ఆయన ఎందుకు పెడతది ఆయన పెడతది తీసుకోలే 2 లక్షలు కట్నం సరే ఇది పక్కన పెట్టు నీ కూతురు రోజు టీవీ చూస్తది ఏదో మోడర్న్ మహాలక్ష్మి ప్రోగ్రామ్ అంట యాంకర్ రోజా అంట ఆవిడ బానే చేస్తుందిగా ఆవిండి తీసి దీని యాంకర్గా పెట్టమంటది అంటది ఎందుకు అంటది అంటది ఎందుకు అంటది తీసుకోలేదు 2 లక్షల కట్నం ఈ అమ్మ 2 లక్షలు నా బుద్ధి 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 గడ్డి తిని తీసుకున్నా నేను అడిగే క్వశ్చన్ కరెక్ట్ సమాధానం చెప్పలేదు అనుకో నా చేతిలో నువ్వు చచ్చావు అడుకో నీ కూతురు నాకు ఇచ్చే ఎన్ని సంవత్సరాలు అయింది 3 సంవత్సరాలు సంవత్సరానికి ఎన్ని రోజులు 365 ఎపిసోడ్లు 300 అంటే టీవీ భాష 365 ఎపిసోడ్లు కదా 365 ఎపిసోడ్లకి 360 ఎపిసోడ్ నీ కూతుర్ని నీ దగ్గర పెట్టుకొని 5 ఎపిసోడ్ల కోసం నా ఇంటికి పంపిస్తే పండ్లు కాయలు ఎక్కడి నుంచి కాస్తాయి ఉన్న కాయ మొత్తం నీరు గారిపోతుంది కాయ అంటే గుర్తొచ్చిందా కాయ ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇప్పుడు కాయ గుర్తుకొచ్చింది దరిద్రుడా రే నీ భజన చేయడం వల్లరా నీ సంసారం నా సంసారం సంకనాకిపోయింది దరిద్రుడా
అదేంట్రా ఎవరన్నా కొట్టే వద్దాలుడు కొట్టకాలుడు నువ్వేంట్రా అలా నవ్వుతున్నా? నీ అత్త తన్నిన తనుల కన్నా నువ్వు తన్నే తనులు చాలా చిన్నయ్య అల్లుడు. ఒరే నువ్వు మామూలు నీకు ఇదే కరెక్ట్, నువ్వు అక్కడే ఉండు. నీ కూతుర్ని మొన్న బయటికి తీసుకొని బైక్ మీద బయటికి తీసుకొని బయటికి వెళ్ళా, పక్క నుంచి ఒక కార్ వెళ్తుంది. నీ కూతురు ఆ కారు కావాలంటుంది అంటది ఎందుకు అంటది అంటది ఎందుకు అంటది తీసుకునే 2 లక్షల కట్నం. ఆ కార్ ఎంత తెలుసా? 40 లక్షలు. అయినా అంటది తీసుకునే 2 లక్షల కట్నం. ఈ రోజు కోసం నేను ఎదురు చూస్తున్నాను అల్లుడు. నేను ఊహించలేని నోరు నువ్వు ఊహించేవాళ్ళుడు. శబాష్ శబాష్ అల్లుడు. రే దరిద్రుడు, నిన్ను నిన్ను చంపేస్తా పాతేస్తా, నువ్వు మాట్లాడు. నేను ఎప్పుడైనా వారానికి ఒకసారి మందు తాగితే నువ్వు నాకు ఫోన్ చేసి తాగినావట, నా బిడ్డనేదో అన్నావట అంటావా? అంటా నీ బాబు డబ్బులతో తాగుతున్నానా? నేను కొడుతున్నావండి. నరుకుతా. నువ్వు ఎంత ఇచ్చావు నా కట్నం? 2 లక్షలు. 2 లక్షలు నాకు 3 సంవత్సరాలు గడ్డం తీసుకోవడానికి సరిపోలేదు. అల్లుడు నాకు 2000 ఇచ్చారు అల్లుడు. నీకు అదే ఎక్కువ దరిద్రుడా? నీ 2 లక్షలు నా 2 కిడ్నీల అమ్మైనా నీ 2 లక్షలు నీకు ఇస్తా. నువ్వు వద్దు, నీ కూతురు వద్దు. కిడ్నీల కింద కాదు పైన. పోతానని బెదిరిస్తాడు. ఎంత మందిని చూడలే. హలో నాగబాబు గారా, నీకు కొడుకున్నాడట కదా, హీరో చేద్దాలట కదా. నాకు కూతురుంది, అచ్చు హీరోయిన్ లాగుంటది. నా కూతుర్నిచ్చి 2 లక్షల కట్నం ఇస్తా. వద్దే వద్దే, ఇప్పుడే నాగబాబు గారు వచ్చి జడ్జిగా పనిచేస్తూ 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడే, ఆయన్ని నాలాగా పండబెట్టొద్దే. ఎంత మందికి ఇస్తావు నువ్వు 2 లక్షలు? నువ్వు మళ్ళీ వచ్చినవేంది? నీ కూతురు నా ఇంటికి వచ్చేంత వరకు వల్లి మళ్ళీ వస్తూనే ఉంటా. నీ దుమ్ము దులిపితే గాని అది నా ఇంటికి రాదు. నీ తల్లి నిన్ను అనుసూయక్క. ఇట్నే ఉంటది. ఆవిడ 2000 తీసుకున్నాడు, పండుకోలే. సూపర్, చాలా బాగా చేశారు చంద్రాంతి. మరి నాగబాబు గారు ఏమంటారు విందాం. చంద్రా సార్, నాకు ఇప్పుడు ఇంత అవసరం లేదు కానీ చాలా మంది అల్లుడు చిన్నాను. ఇలాగే సతాయిస్తారు. ఏంది మీద చేస్తున్నావు మామూండంగా? తర్వాత తెలుగు కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చావు, ఆయన కూడా కట్టం తీసుకుంటే ఇంత హింసపడాలని. బట్ బాగుంది చంద్ర, గుడ్, ఎంటర్టైనింగ్ గా సరదా సాగింది, ఫెంటాస్టిక్. బేసిక్ గా చంద్ర ఒరిజినల్ ప్రాబ్లం అది. కట్నమే తీసుకోలేదు మేడం. ఇంకా అదే, ఆ 2 ఇల్లు ఇచ్చారు అంటే ఇల్లు ఇస్తారు తర్వాత ఒకటే కూతురు, తర్వాత ఎలాగొస్తాయి చూసాగా. మీ అత్తని దగ్గరుండి చూసా కదా, ఇస్తది ఇస్తది. చాలా సూపర్ గా చేశారు. అండ్ చంద్ర, ఎప్పుడు నువ్వు సూపర్ గా చేస్తావు.